అప్పటికీ ఇప్పటికీ విద్యాభ్యాసంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అప్పటికీ ఇప్పటికీ కూడా సరే గత ప్రభుత్వంలో కన్నా ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో చిన్న పిల్లల నుంచి ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు, కాలేజ్ చదువుకున్న వాళ్ళు, అలాగే ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగంతో బాధపడిన వాళ్ళు కూడా మంచి ఉద్యోగాలు చేస్తూ ఈ రోజు జగనన్న ఉన్నాడని నమ్మకంతో బతుకుతున్నారండి. అలాగే తల్లిదండ్రులు ఆర్థికంగా గానీ ఒంటరిగా ఉండే వాళ్ళు గానీ, పేదవాళ్ళు గానీ, దిక్కులేని వాళ్ళకి గానీ అన్ని విధాలు మీకు బాధ్యతగా నేను ఉంటానని జగనన్న ప్రభుత్వం మనకి ఇచ్చారండి. ఇల్లు లేక బాధపడిన వాళ్ళకి గానీ, చదువు లేకుండా ఇబ్బంది పడిన వాళ్ళకి గానీ, ఒంటరిగా కూలి పని చేసుకున్న పిల్లలకు గానీ నేనున్నాను, నేను చదివిస్తాను, నేను రండి. అలాగే ఈ రోజు ఎంతో మంది తల్లులు ఎంతో విధంగా సంవత్సరం వరకు కష్టపడి కష్టపడి ఆ పిల్లలు చదివించుకోవడానికి అప్పులు చేసి వడ్డీలు తెచ్చి ఎంతో బాధపడుతున్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు జగనన్న వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. అది నేను ఒక తల్లిగా నేనే కాదు, నా తల్లిదండ్రులు గానీ, నా కుటుంబ సభ్యులు గానీ, అలాగే ఇక్కడ ఉన్న తల్లిలు గానీ, తండ్రులు గానీ, అది ఎవరైనా సరే ఇంత చక్కగా మాకు ప్రభుత్వంలో ఎవరు సాయం లేదు, అన్ని ప్రభుత్వాలు ఏదో విధంగా చిన్న చిన్న చేశాయి, కానీ మా కోసం ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ముసలి వాళ్ళ నుండి, పెద్దవాళ్ళ నుండి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళ నుండి ఎక్కడికి వెళ్ళినా సరే మాకేదో విధంగా జగనన్న వల్ల ఉంటుంది. అలాగే మాకు తినడానికి తిండితో సహా మా ఇంటికి వచ్చి కూడా మాకు సాయం చేస్తున్నారు, మాకు ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు, మా పిల్లలు చదివిస్తున్నారు. మా పిల్లలు చదివించిందే కాకుండా వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలు కల్పించి వాళ్ళకి అన్ని విధాల సేవలు చేసి మేమున్నామని మాకు తెలియపరుస్తున్నారు. తర్వాత సార్, లంచం అనేది మెయిన్ లేదు సార్, జగనన్న ప్రభుత్వంలో లంచం అనేది లేదు, దళారితనం అనేది లేదు, కులమత భేదం అనేది లేదు, ఎటువంటిది లేదు సార్, ప్రతి ఒక్కరు సరి సమానమే, ఎంతటి వారైనా సరి సమానంగా చూసే ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వం. ఇలాగే మేమందరం ఎప్పుడు మాకు జగనన్న మేలు చేస్తూ మేము జగనన్న కోసం మేము ఉంటాం సార్.